అధికారంలో ఉన్నప్పుడైనా అధికారంలో లేనప్పుడైనా మనం కనుక గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక లోపం అయితే వెంటాడుతూ ఉంది. ఆ లోపాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదా, ఒకవేళ చేసినా కూడా ఓవర్కమ్ చేసుకోలేకుండా ఉన్నారా, ఎక్కడ వెనకబడి ఉన్నారో ఆ ఒక్క విషయంలో, ఆ లోపం విషయంలో అయితే నిజంగానే అందుబట్టట్లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంచి చేసినా మంచిది ప్రచారం చేసుకోలేకపోయారు. ఏమీ లేని దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, ఫ్రంట్ లైన్ మీడియా తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేస్తే దాన్ని తిప్పి కొట్టుకోలేకపోయారు. ఎంత దారుణమైన ప్రచారం వాళ్ళు చేసింది, ఏమీ లేదు. రావణ కాస్టం అన్నారు, అరాచకం అన్నారు, రాష్ట్రాన్ని చూసి భయపడుతున్నారన్నారు, మొత్తం అరాచకమే అన్నారు, రాజారెడ్డి రాజకం అన్నారు నిత్యం రోజు. ఈవెన్ ఒక ఇంటర్నల్ సర్కిల్స్లో జరిగే ఒక చర్చ ప్రకారం ఇలా తప్పుడు ప్రచారం చేయడం కోసమే ఓవరాల్గా 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఒక మీడియా, సోషల్ మీడియా రిలేటెడే 1500 నుంచి 1800 కోట్లు పైగానే ఖర్చు పెట్టింది అని చెప్పి కూడా కొందరు పెద్ద మనుషులు అన్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒక సర్కిల్లో జరుగుతున్న డిస్కషన్ ఎన్నికల దగ్గర వచ్చేసరికి ఇంకా అది పతాక స్థాయికి చేరిందని కేవలం తప్పుడు ప్రచారం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి, ఆయన్ను బ్యాడ్ చేసేది, ఈవెన్ ఈ ఒక్క కాంటెక్స్ట్ మీదనే. మీరు చూడండి అసలు ఏమైనా జరిగాయా శాంతి భద్రతల సమస్య, ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్కడైనా జరిగిందా? అభ్యుడు అమర్నాథ్ నగలబెట్టేశారని మొత్తం ప్రచారం చేశారు, ఒక్కటి జరిగింది. అది కూడా అంటే ఒక అమ్మాయి విషయం కాబట్టి మనం ఎప్పుడు ఎప్పుడు లోతుల్లోకి వెళ్ళలేం, కానీ అది ఒక పర్సనల్ వ్యవహారం. డాక్టర్ సుధాకర్ అంటారు అసలు ప్రభుత్వానికి సంబంధం లేని విషయాన్ని మరణం, దాన్ని ఏదో ప్రచారం చేశారు. ఇట్లా ఒకటంటే సరే అనంతబాబు చంపి డోర్ డెలివరీ అన్నారు, క్రైమ్ యాక్టివిటీని అటువంటివి సమర్థించకూడదు, దాన్ని డెఫినెట్లీ పాయింట్అవుట్ చేయడంలో తప్పేం లేదు. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఇంకేమన్నా కనిపిస్తాయా? దీనికి ఎన్ని 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 ప్రచారాలు చేశారు, ఎంత చేశారు, విచ్చలవిడిగా పోనీ ఇప్పుడు అప్పుడు దాన్ని వాళ్ళు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారు, వాళ్ళు చేసిన మంచిని చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమేం చేసింది అన్న విషయం అధికారం దిగిపోయిన తర్వాత బయటకు వస్తే అరణి పాసుగుల ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలి అప్పుడు అని చెప్పి అందరూ అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియా సమావేశం పెట్టినప్పుడు కూడా వైసీపీ శ్రేణులే నోటి మీద వేలేసుకొని మరి ఇవన్నీ అప్పుడు చెప్పుకోవాలంటే సమర్థవంతంగా బాగుండేది కదా అని చెప్పుకోలేకపోయారు, అంగీకరించాల్సిన వాస్తవం. అది ఆ లోపం. ఇప్పుడు మళ్ళీ అధికారంలో లేరు, ఇప్పుడు కూడా ఈ కూటమిలో జరుగుతున్న ఘోరాతి ఘోరాలను కూడా అంత ఎఫెక్టివ్గా జనాల్లోకి చొచ్చుకొని పోయేలా చేయడంలో మాత్రం వీళ్ళు మళ్ళీ విఫలమే చెందుతున్నారు. ఎవరు కారణం ఏంటి అన్నది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు, ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళకు తెలుసుకోవాలి, కానీ బట్ జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో మాత్రం విఫలం చెందారు. 5 నెలల పసికంద మీద అత్యాచారం జరగడం ఏంటి, 5వ తరగతి చదివే పాపను చంపే మూకుమ్మడిగా అత్యాచారం చేసి చంపేది ఇప్పటికీ మృతదేహం దొరకపోవడం ఇంత దారుణమైన వైఫల్యం కాదా? ఒక ప్రేమోన్మాది అమ్మాయి ముందే వాళ్ళ తండ్రిని పొడిచి చంపేయడం ఏంటి, ఒక ప్రేమోన్మాది అమ్మాయి ముందే వాళ్ళ తల్లిని కత్తితో పడవడం ఏంటి, ఒక ప్రేమోన్మాది ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద పొడిచి చంపేయడం ఏంటి, ఈ కామాంధులు వెళ్ళి బహిర్భూమికి వెళ్ళిన అమ్మాయిని ఆమెను రేపు చేసి చంపేయడం ఏంటి, నడి రోడ్ల మీద దాడులు ఏంటి, ఐఏఎస్ల మీద బూతులు తిట్టడం ఏంటి, సిఐని చంపేస్తాం వారిని బయటకు పంపించని చెప్పి ఉన్నతాధికారుల ముందే అంత బెదిరింపులకు దిగడం ఏంటి, పోలీసులు సాక్షులుగా ఉండగానే దాడులేంటి, నడి రోడ్డు మీద నరికేయడాలేంటి, పొడిచేయడాలేంటి, ఈ దారుణాలేంటి, ఎన్ని 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 అక్రందనాలు జరుగుతున్నాయి, ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దీని మీద వాళ్ళు పెద్ద సమర్థవంతం. అరే నీ పాసుగుల ఒక్కటి రెండు సంఘటనలు జరగకుంటేనే 5 ఏళ్ళు బరి తెగించి డప్పు కొట్టారు, మరి వీళ్ళకి అంత బరి తెగించే టీం లేదో తెలియట్లే, వీళ్ళకంత బరి తెగించే టీం లేదా, బరి తెగించక్కర్లే ఉన్నది చెప్పుకుంటే చాలు, ఉన్నది చెప్పుకుంటే చాలు, అంటే వీళ్ళని దారుణాలు చేస్తున్నారు. అది ఏమైపోయి 5వ తరగతి చదివే పాపం చంపేతే ఏమైపోయి మృతదేహం కూడా దొరకపోయి, అసలు దాని మీద అప్డేటే లేకుండా పోయి విపక్షంగా వీళ్ళందరూ దీన్ని ఎంత సమర్థవంతంగా జనంలోకి ఎక్కించుకోవే అంటే అంత బ్రహ్మాండంగా ఉండేది. ఏమైంది డెఫినెట్లీ మరి మీడియా మేనేజ్మెంట్ లోపం అనాలా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఎక్కడో
ఒక లేయర్స్లో జరుగుతున్న పొరపాటు అన్నారో ఏమన్నారో తెలియట్లేదు. బట్ ఈ అన్ని విషయాలు అయితే సమర్థవంతంగా తీసుకెళ్ళలేకుండా పోతున్నారు.